హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా. సో హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ఐటీ పరిశ్రమలన్నింటినీ ఐటీ కంపెనీలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ముందుకు నడిపించే సమాఖ్య. సో సిఐఐ ఎలాగో, నాస్కామ్ ఎలాగో, అలాగే హైసియా కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ బాడీ, ఐటీ ఇండస్ట్రీ బాడీ ఇన్ తెలంగాణ స్టేట్. సో హైసియా ఏజీఎం ఇవాళ జరగబోతుంది, వార్షిక సర్వసభ్య సమావేశం. ఆఫ్కోర్స్ ఫిజికల్ మీటింగ్ కాదట, వర్చువల్ మీటింగ్ అని అంటున్నారు మురళి గారు. సో హైసియా అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు మురళి గారు, 2 ఇయర్స్ అయిందట మురళి గారు హైసియా అధ్యక్షులుగా నియమితులై. నాకు నిన్నగా మొన్ననే అయినట్లుగా అనిపిస్తుంది మురళి గారు. సో ఏమిటి ఈ 2 సంవత్సరాల అనుభవం ఎలా ఉంది మీ? యూఆర్ ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ హైసియా ప్రెసిడెంట్స్ ఐ హావ్ ఎవర్ సీన్. అంటే నాకు మిగతా హైసియా ప్రెసిడెంట్స్ అంతా మీతో ఉన్నంత వ్యక్తిగత సాన్నిహిత్యం లేదు, కానీ నేను చూసినంతలో యూఆర్ ది బెస్ట్ హైసియా ప్రెసిడెంట్స్ ఐ హావ్ ఎవర్ సీన్. సో డెఫినెట్లీ హైసియా ఇంకొక టర్మ్ కూడా మిమ్మల్ని తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఏంటి 2 ఇయర్స్లో ఏంటి ఏం చేశారు, ఏమేమి జరిగాయి, చాలా ఈవెంట్స్ చేశారు మీరు, నేను కూడా పర్సనల్లీ చాలా ఈవెంట్స్ నేను అటెండ్ అయ్యాను. సో ఎటువంటి అనుభవాన్ని మిగిల్చింది 2 సంవత్సరాల పీరియడ్? థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఈ 2 సంవత్సరాలలో చాలా సాధించాం అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ దట్ ఒక 5 సమ్మిట్ ఈవెంట్స్ చేశామండి. ఫస్ట్ టైం వీ హ్యావ్ బ్రాట్ ద ఇన్ఫ్రా ప్రొఫెషనల్స్, అంటే ఫెసిలిటీస్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఆఫ్ లార్జ్ కంపెనీస్, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్ఫ్రా సమ్మిట్ దట్ ఈస్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ ద యూనో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ పవర్ అండ్ వాటర్, ఐ మీన్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్. వాళ్ళకి చాలా ఇంతకుముందు చాలా సమస్యలు ఉండేవి, ఒక్కొక్కరు గవర్నమెంట్ని కలిసేవాళ్ళు. సో వీ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు కమ్ టుగెదర్ అండ్ అడ్రస్ దోస్ ఇష్యూస్. ద సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఈ సమ్మిట్ ఈవెంట్స్లో యూనో ఫస్ట్ టైం వీ కుడ్ బ్రింగ్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి అవార్డ్స్ ప్రజెంటేషన్ చేయగలిగాము. ఈ మధ్య దట్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వన్ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ డన్, వన్ మేజర్ ఎఫర్ట్ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ హైదరాబాద్లో ఉండే ఆల్ 5 మేజర్ ఐటీ అసోసియేషన్స్ విచ్ ఆర్ హైసియా, నాస్కమ్ హైదరాబాద్, ఎస్సిఎస్సి, ఆమ్చామ్ అండ్ టై హైదరాబాద్, వీటన్నింటిని ఒకే త్రాట్ మీద తీసుకుని వచ్చి హైసియా ఒక ప్రాజెక్ట్ కింద ఐటీ ఫర్ టీఎస్ అనే ప్రాజెక్ట్ కింద ఐటీ ఫర్ తెలంగాణ స్టేట్ దాని ప్రాజెక్ట్ కింద వీ హావ్ రైజ్డ్ ఫండ్స్ టు ఫైట్ ద కోవిడ్-19 ఎఫర్ట్స్ అన్నమాట. వీ వాంటెడ్ టు రైజ్ చేశారండి, వీ హావ్ రైజ్డ్ మోర్ దెన్ 25 crores నౌ. ఇంకా పెరిగే అవకాశం ఉంది, చాలా నీడ్ కూడా ఉందండి. ఎందుకంటే ద హోల్ ఫోకస్ ఆఫ్ దిస్ ఇస్ టు బై ద మెడికల్ అండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫర్ టు హెల్ప్ అవర్ డాక్టర్స్. సో మెనీ ఎంప్లాయీస్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్, దే హ్యావ్ గివన్ దేర్ 1 day or 2 days సాలరీస్, కంపెనీస్ హ్యావ్ మ్యాచ్డ్ దోస్ కంట్రిబ్యూషన్స్, కంపెనీ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ద సిఎస్ఆర్ ఫండ్స్, వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ యునైటెడ్ వే హైదరాబాద్ టు ఫనల్ ఆల్ దీస్ ఫండ్స్. వీటన్నిటి తీసుకుని వచ్చి ఏవైతే ఇది కోబాస్ మెషిన్స్ అని ఉన్నాయి, పీసీఆర్ మెషిన్స్ అని ఉన్నాయి, ఫ్రీజర్స్ అని కొన్ని చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయండి, సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈచ్ వన్ ఆఫ్ కాస్ట్స్ లైక్ 5 crores 6 crores ఉంటాయి. సో వీటన్నీ క్రోడీకరించి ఒక 2-3 వారాల్లో మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి ప్రజెంట్ చేయదలుచుకున్నాము. అదర్ దెన్ దిస్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ టెక్ సిరీస్, బిజ్ సిరీస్ ఈవెంట్స్. ఈ మధ్య మరలా వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రిలీజింగ్ ద నెట్ సిరీస్ ఈవెంట్ అండి. నెట్ సిరీస్ ఈవెంట్ ఏంటంటే టు డూ దిస్ వర్చువల్ మీటింగ్స్ అండ్ వర్చువల్ కాన్ఫరెన్సెస్ ఆన్ వేరియస్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్రెడీ 3 చేసాము, అండ్ రిస్క్ స్ట్రాటజీస్ ఫర్ లాక్డౌన్ సిచ్యువేషన్స్ అనేది, ఇలాంటివన్నీ ఎస్ఎంఈస్కి స్టార్ట్అప్స్కి చేయదలుచుకున్నాము. అండ్ త్రూ అవుట్ దిస్ యూనో అవర్ 70% మెంబర్స్ ఆర్ ఎస్ఎంఈస్ అండ్ స్టార్ట్అప్స్ అండి. సో వాళ్ళకి బాగా సపోర్ట్ చేసేందుకు వీ హ్యావ్ కండక్టెడ్ బిజ్ సమ్మిట్ ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ వీ ఆల్సో రిలీజ్డ్ సమ్ రిపోర్ట్ కాల్డ్ స్కేల్ ఇట్ హైదరాబాద్ టు అసిస్ట్ ద కంపెనీస్ ఎవరైతే ఇండియాని చూస్తున్నారు యాజ్ అ డెస్టినేషన్ ఫర్ టు ఓపెన్ దేర్ బ్రాంచెస్. హైదరాబాద్ని మనం ఫోకస్ చేసి దీనిలో ఉన్న ఎవరైతే ఐటీ కంపెనీ హెడ్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏదైతే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుందో, అవన్నీ క్రోడీకరించి ఒక రిపోర్ట్ విడుదల చేసాము లాస్ట్ ఇన్నోవేషన్ సమ్మిట్లో. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ వాస్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దీస్ ఆర్ ఆల్ అవర్ అచీవ్మెంట్స్. వెరీ గుడ్. చాలా 2 సంవత్సరాలు చాలా చాలా బిజీగా గడిపారు. మీ కంపెనీ మీద కూడా దృష్టి కేంద్రీకరించారు, లేకపోతే హైసేనే పట్టుకొని కూర్చొని మీ కంపెనీ కార్యకలాపాల మీద ఏమన్నా చిన్న ఎఫెక్ట్ పడిందా?
యాక్చువల్లీ షెడ్యూల్స్ వలన మొట్టమొదట్లో ఒక రోజైన హైసియాకి గడించాలి అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 4 రోజులు హైసియాకి, 1 రోజు కంపెనీకి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బిజినెస్ అయితే ఎఫెక్ట్ కాలేదు కదా? లేదండి, బిజినెస్ హ్యాస్ బీన్, యాక్చువల్లీ వీ హావ్ గ్రోన్ ట్రెమెండస్లీ 25% to 30% ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ దిస్ 2 years. Excellent. And we have done very well. In fact, IT industry, we are also another proud of the fact that no other major industry can boast of this. 95% working from home and achieving 80+% productivity. No other major industry can boast of this. COVID తర్వాత కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంకా ఒక రివాజ్ కాబోతుందా, ఒక పార్ట్ ఆఫ్ ఐటీస్ లైఫ్ కాబోతుందా? ఇట్ హాస్, COVID-19 హాస్ పుట్ అ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఆన్ ద హిస్టరీ. అండ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, ఈవెన్ దో సమ్ టెక్నాలజీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, కంపెనీస్ ఎస్పెషలీ హ్యావ్ బీన్ బిట్ లిథార్జిక్ అబౌట్ ఇట్. పుష్ చేస్తే 5% 95% వెళ్ళిపోయారు ఒక్కసారి. సో చాలా కంపెనీస్ ఏమవుతుందంటే, దే ఆర్ రియలైజింగ్ దట్ ఆఫీస్ స్పేస్ అన్నది ఎక్స్పెన్సెస్ 30-40% ఉంటుంది వాళ్ళ ఎక్స్పెన్స్లో, రియల్ ఎస్టేట్ స్పేస్లో. సో మిగతాది 50% or 60% ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దే కెన్ సేవ్ 30% or 40% ఇఫ్ యూ కెన్ ఎఫిషియెంట్లీ, ఇఫ్ దే కెన్ రియల్లీ మేక్ ఇట్ వర్క్ ఫ్రమ్ హోమ్. నార్మల్ గా 8 గంటలు పనిచేసే ఐటీ ఎంప్లాయీ ఇంట్లో ఉంటే 12 గంటలు పనిచేస్తున్నారు. అవునండి. సో దానిలో ప్రొడక్టివిటీ 80% పెరిగింది. ఎస్పెషల్లీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ లో ఈ ఎఫిషియన్సీ అనేది చాలా ఎవిడెంట్ అండి. అండ్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ థింకింగ్, ఇన్ ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ యాక్చువల్లీ క్లోజ్డ్ దేర్ లీజెస్, దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, గుడ్ గుడ్. ఈ టీసీఎస్ కూడా అనౌన్స్ చేసింది 70% మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తాం. 2025 ఎంప్లాయీస్ ఓన్లీ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ అని చేశారు. సో దట్ ఈస్ మంచి పరిణామం అండి. దట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎ హార్స్ మౌత్ లైక్ టీసీఎస్. ఇట్ ఇస్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గిగ్ ఎకానమీ. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద కోవిడ్ సిచ్యువేషన్. ఐ థింక్ దట్ దేర్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ థింకింగ్, దట్స్ ఎ ట్రెండ్ ఎమర్జింగ్. అండ్ 5G రోల్ అవుట్ అవుతూనే you will see that there is no need for people working from anywhere. Home gaavachu, rail gaavachu, bus gaavachu, ekkada gochina pani cheyachu. Ante marukodu kuda gamanincharandi, product improvements anetivi slow ga perugutune unnai. Ante aa darulu ela jarigayante, ippudu laptop anadu okati, it has increased the product. Mobile dan tarvata it increased more productivity, right? All this connected to the internet. True. Cloud has increased even further. And I was thinking where the next productivity route will come from, right? And suddenly work from home, work from home is the one which is going to make. Adi apunjo vintunade kani inta ila pani chestane evaru uhinchaledu, evaru uhinchaledu. And there is a lot of cost savings as well as productivity improvements. So I think that it is suitable for many companies. But there are some companies which are data privacy issues ane agreements unta clients, so alantivi what unnant varaki it is difficult for their employees to work from home. Overcome chestaru, we will have VPN anadi konni cloud workspace ane create chesukoni, and more cyber security loopholes are like prabhavam jobs meeda vidhanga untundi. Jobs pothayi anedi ippudu mana US lo chustunnam, payroll declines anevi, alage jobless claims vipritanga perugutunnayi. అంటే నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో ఐటీ ఇండస్ట్రీ మన ఇక్కడ డొమెస్టిక్ ఐటీ ఇండస్ట్రీలో ఎంత మేరకు జాబ్ లాసెస్ ఉండే అవకాశం? ఎస్ఎంఈస్ స్టార్ట్అప్స్ ఆల్రెడీ ఆర్ సఫరింగ్ రైట్ నౌ, అండ్ వీఆర్ ఆల్రెడీ సీయింగ్ ద లే ఆఫ్స్ ఫ్రమ్ దోస్ కంపెనీస్. సమ్ కంపెనీస్ హ్యావ్ షట్ డౌన్ ఇన్ ద పాస్ట్ 2 మంత్స్. కానీ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ బై ఎస్ఎంఈస్ అనేది చాలా కొంచెం తక్కువ కంపేర్ టు లార్జ్ కంపెనీస్. ఇలాంటి కంపెనీస్ లో ఒక 75% ఉంటారండి. సో ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే మేబీ జస్ట్ లెస్ దెన్ 5% ఇంపాక్ట్ ఉందండి. ఈవెన్ ఐ వుడ్ సే 2 to 3% వరకే ఉంటుంది అని అనుకుంటాను. కానీ ఇది కానీ ప్రొలాంగ్ అయ్యే కొద్ది, అంటే వన్స్ వీ గెట్ సమ్ మోర్ విజిబిలిటీ. గుడ్ థింగ్, వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ దట్ యుఎస్లో స్టేట్స్ ఓపెన్ అవుతున్నాయి, నార్మల్ ఆపరేషన్స్ బిగిన్ అవుతున్నాయి, అండ్ కాస్ట్ కటింగ్ జరుగుతుంది అక్కడ. వీఆర్ సీయింగ్ సమ్ కంపెనీస్ యాక్చువల్లీ లేయింగ్ అప్ సమ్ ఎంప్లాయీస్ దేర్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఇంక్రీజ్ రీసోర్సెస్ హియర్. ఓకే, జరుగుతుంది అది. కానీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మాత్రం ఎట్లా ఉంటుందంటే, అక్కడ పీపీపీ ప్రోగ్రామ్ ఉంది, మనకి ఇక్కడ ఏ సపోర్ట్ లేదు. సో దాంతో చాలా సపోర్ట్ కావాలండి దోస్ పీపుల్ హూ హావ్ 2 ఇయర్స్. ఏం కోరుకుంటున్నారు మీరు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏం చేయాలని కోరుకుంటున్నారు సో దట్ ఈవెన్ ఎస్ఎంఎస్ కెన్ సర్వైవ్ దిస్? ఒక 4 విషయాలు సబ్మిట్ చేశామండి. ఒకటి ఏంటంటే, ఎస్సీజెడ్ బెనిఫిట్స్ ఎగ్జెంప్షన్ అనేది March 31, 2020 వరకే ఉండింది, అది September 30 వరకే ఎక్స్టెండ్ చేయమని కోరుతున్నాం. రెండోది ఏంటంటే, ఈ ఐటీ రీఫండ్స్ అనేది జిఎస్టీ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ రీఫండ్స్ కొంచెం త్వరితగతిని కోరుతున్నాము. మూడోది ఏంటంటే, ఎస్సీ ఎస్ఎంఈ కంపెనీస్ ఉన్న లోన్ క్రెడిట్ లైన్ ఆఫ్ క్రెడిట్ అనే బ్యాంక్స్లో ఆటోమేటిక్లీ ఒక 50% ఇంక్రీజ్ చేస్తే వాళ్ళ పేరోల్ని మీట్ అయ్యేదానికి ఈజీ అవుతుందండి. నాలుగోది ఏంటంటే, కొంత ఈ ఎవరికైతే జాబ్స్ పోతున్నాయో, లేఆఫ్స్ అవుతున్నాయో,
వాళ్ళకి ఇట్ వుడ్ బి రియలీ గుడ్ ఇఫ్ సమ్ 10,000 లాంటి సాలరీ ఒక 3 మంత్స్ వరకు ఇస్తే వాళ్ళు కొంచెం నిలదొక్కగలుగుతారు. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ పుట్టింగ్ ఎఫర్ట్స్ టాస్క్ ద్వారా ఎవరైతే లే ఆఫ్ ఉందో వాళ్ళని అందరినీ దగ్గరికి ఒకే దగ్గర చేర్చి వాళ్ళకి కొన్ని న్యూ డిజిటల్ స్కిల్స్ మీద ట్రైనింగ్ కూడా ఈ పని చేస్తే కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుందేమో, అది కూడా మీరు ఆలోచించండి. తప్పకుండా. మీరు సే ఇప్పుడు 25 crores అంటున్నారు, సే ఒక 100-200 crores ఫండ్గా దానికి కనుక దాన్ని తీర్చిదిద్దగలిగితే యూ కెన్ ఈవెన్ టేకప్ ఏ స్మాలర్ పార్ట్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో థ్యాంక్ యూ మురళి గారు. అండ్ ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి, అందరిలోనూ ఉన్న కుతూహలం, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇక్కడ చాలా కమర్షియల్ స్పేస్ వస్తుంది ఐటీని నమ్ముకొని, సో ఏంటి వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది? మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఓవరాల్ స్లోడౌన్ రిసెషన్ ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? కమర్షియల్ రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ పెద్దగా ఎఫెక్ట్ అవుతుందని అనుకోను. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డెస్క్ స్పేస్ అని ఆల్టర్నేట్ డెస్క్స్ ఉపయోగించాల్సిన పరిస్థితి, కొత్తగా కట్టబోయే యూనో ఆఫీస్ ఇంటీరియర్స్లో అట్లీస్ట్ 6-10 feet డిస్టెన్స్ పెట్టబోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల కొంతవరకు నిలదొక్కగలుగుతుంది. అండ్ యాక్చువల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏమవుతుందంటే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ నౌ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ గ్లోబలీ. దానివల్ల చాలా ఆ సర్వీసెస్కి చాలా డిమాండ్ పెరిగింది ఇప్పుడు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద లాంగర్ టర్మ్ ఆఫ్టర్ 6 months ఆర్ సో ఇన్ టు 18 months అండ్ మోర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వర్క్ కమింగ్ అవర్ వే. So I think that the growth in Hyderabad will, IT industry will continue, and it has been registering at 14-15%. We expect it probably reduce a bit, but it would be double the national average always. Okay. Thank right, you. Right. On that optimistic note, let's end this conversation. We'll have more future interactions with you, Murali Garu. We wish you all the best for you and as well HYSEA, the new incoming HYSEA president Kodama Abhinandan Teliyandi. Thank you so much. Thank you.